ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి ఇక ప్రమాదంలో భద్రాచలం. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. వరద వృద్ధి ఇలాగే కొనసాగితే గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఇదే జరిగితే అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పర్ణశాలలో నారాచీరల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. గోదావరికి నీరు వరద భారీగా పోటెత్తుండటంతో ముందు జాగ్రత్తగా 9 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అటు పోలవరం ప్రాజెక్టు వద్ద గంట గంటకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. 8,57,707 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అప్పటి లోయర్ కాపర్ డ్యామ్ మధ్యకు నీరు భారీగా చేరుకుంది. మరోసారి డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నీటి మునిగింది. అయితే గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మొత్తానికి ప్రస్తుతం భద్రాచలం దగ్గర ఇప్పుడు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సర్కార్ అందరికీ హెచ్చరిక జారీ చేసింది. అయితే భద్రాచలంలో గోదావరి ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చడంతో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం 5:46 అంటే 46.4 అడుగులకు గోదావరి నది ప్రవాహం చేరుకుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఆదివారం సాయంత్రం అధికారులు జారీ చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 44 అడుగులకు చేరుకున్నట్లు సిడబ్ల్యూసి అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత 10:44 అంటే 44.4 అడుగులకు చేరి గోదావరి తన ప్రవాహాన్ని ప్రతాపాన్ని చూపించింది. 11 గంటల సమయంలో 44.8 అడుగులకు చేరిన గోదావరి వరద సోమవారం ఉదయం 5 గంటలకల్లా 46.4 అడుగులకు ఎగబాకింది. గడిచిన 2 రోజులుగా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతూనే తప్ప ఏ క్షణాన కూడా తగ్గినట్లు రికార్డు స్థాయిలో నమోదు కాలేదు. అయితే ఈ ప్రవాహం 48 అడుగులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం సోమవారం కూడా తుఫాన్ ప్రభావం ఉండనుంది. దీంతో పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి కూడా భారీ ఎత్తున వరద ప్రభావం గోదావరికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో గంటల వ్యవధిలోనే భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగా కొద్ది గంటల్లోనే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నందుకు గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా మారింది. మరోవైపు రానున్న 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. చిలక సరస్సు వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం ఆదివారం అల్పపీడన ప్రాంతంగా బలపీడన పడిందని తెలిపింది. ఈ అల్పపీడనం వాయువు దిశలో కదిలి ఆదివారం ఉదయం ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొంది. రానున్న 12 గంటల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని ఐఎండీఏ వివరించింది. మొత్తానికి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలిపింది. మొత్తానికి ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి భద్రాచలం ప్రమాదంలో ఉన్నట్లు ఇప్పుడు తెలిపింది. ఇక చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఏది ఏమైనా కూడా మరో 24 గంటల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చడం ఖాయం కాబట్టి మరిన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.